చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అనంతపురం నగరంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు దార్శనిక క్షమించు మా తప్పు మన్నించు అంటూ నినదించారు నగరంలో రుద్రంపేట సర్కిల్ నుంచి జిల్లా పరిషత్ అంబేద్కర్ విగ్రహం వరకు ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీ నిర్వహించారు ర్యాలీలో టీడీపీ జనసేన సిపిఐ నేతలు పాల్గొన్నారు ర్యాలీని అడ్డుకునేందుకు భారీగా పోలీసులను మోహరించారు కమ్మ భవన్ను చుట్టుముట్టి హల్చల్ చేశారు కొందరు నేతలను గృహ నిర్బంధంలో ఉంచడంతో కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ని లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం సురేష్ టీడీ పదవితో చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున టీడీపీ నేతలు ప్రజలు ప్రజా సంఘాల నేతలందరూ కూడా అనంతపురంలో రోడ్లపైకి వచ్చారు పెద్ద ఎత్తున ఇక్కడికి ఏదైతే రుద్రంపేట సర్కిల్ నుంచి కూడా అంబేద్కర్ విగ్రహం వరకు వేలాది మంది ఇక్కడికి అంబేద్కర్ విగ్రహం వరకు కూడా భారీ ఎత్తున ర్యాలీ చేపడుతున్నారు కాగడాల ప్రదర్శన చేపడుతున్నారు కాగడాల ప్రదర్శనలో పరిటాల కుటుంబం మొత్తం కూడా రుద్రంపేట నుంచి కూడా అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్రగా కాగడాల ప్రదర్శన చేపడుతున్నారు దీనిపైన మాట్లాడేందుకు మాజీ మంత్రి పరిటాల సుల్త గారు ఉన్నారు మేడం ఏం చెప్పదలుచుకున్నారు కాగడాల ప్రదర్శన గురించి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసి దాదాపు పంతొమ్మిది రోజులు అయింది ఇంతవరకు మా నాయకుడికి న్యాయం జరగలేదండి న్యాయం జరగలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ ఎత్తున మహిళలు కానీ యువత గాని రైతులు గాని ప్రతి ఒక్కరు కదం తొక్కి నడం బిగించి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం కూడా తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు